గా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. అది కాకుండా మా ముఖ్యమంత్రి గారు ఉన్న ఈ సభలోకి నేను రావటం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా పులిచింతల ప్రాజెక్టు గురించి మాట్లాడాలనుకుంటున్నాను అధ్యక్ష. మా 13 గ్రామాలు తెలంగాణ తరపు నుంచి ముంపు గ్రామాలు, దాంట్లో మా సొంత గ్రామం కూడా ఒక ముంపు గ్రామం అధ్యక్ష. గత ప్రభుత్వాలు చేసిన వివక్ష వల్ల మేము చాలా రకాలుగా వివక్షకు గురైన ఆ టైంలో లేబర్ పేమెంట్స్ కానీ ఇండ్లకిచ్చిన పేమెంట్స్ కానీ అన్నిట్లలో కూడా ఆంధ్ర కంటే మాకు తక్కువ ఇచ్చారు అధ్యక్ష. అదీ కాకుండా మొన్న 45 టీఎంసీలు నిలబెట్టినప్పుడు దాదాపు ఇంకా 100 ఎకరాలు ఏదైతే ముంపులో గుర్తించని ప్రాంతం కూడా ముంపుకు గురైంది అధ్యక్ష. అదీ కాకుండా 5,000 ఇండ్లకి ఇందిరా పథకం కింద 65,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష, ఇంతవరకు అందలేదు. ఇంకా చాలా సమస్యలు పులిచింతల్లో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. దయచేసి ఈ పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఒక మీటింగ్ పెట్టి ఆ సంబంధిత మంత్రి గారు అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. మరొకసారి ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్స్ మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు, సైదిరెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించబడుతుంది అధ్యక్ష. కౌసర్ మోయిన్రెడ్డి సార్. స్పీకర్ సార్, మే ఆప్కే జరియే హుకుమత్ కో యే బతానా చా రహా హూం.